హలో. సో ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఇంకా నేను ఈ మధ్య వ్లాగ్ సరిగ్గా పెట్టట్లేదు, నా వాయిస్ లోగా ఉంది. సో అదంతా ఏమంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే గ్యాప్ తీసుకుంటున్నాను. ఇంకా లోగా ఉంటుంది కదా నా వాయిస్, మీకు సరిగ్గా అర్థం కాదు, ఎనర్జీ లేదు మెయిన్గా, అందుకే కొంచెం లేట్గా పెడుతున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే వర మహాలక్ష్మి రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. ఇంకా ఇది శనగపిండి, ఇంకా కస్తూరి పసుపు ఉంది కదా, సో అది జస్ట్ మిక్స్ చేసుకున్నాను. ఇంకా అప్లై చేసుకోవాలి. ఈ లోపల కాఫీ తాగాలి అనిపించి నేను ఒక్కదానే లేసాను ఆ రోజు, పొద్దున్నే లేసాను. ఇంకా పడుకుంటున్నారు టెడ్డీ, రూబీ, యాపీ, సుదర్శన్ అందరూ. సో ఇక్కడ అప్లై చేసేసుకున్నాను. ఒక 15 to 20 minutes పెట్టుకున్నాను. మెయిన్గా ఈ ప్యాక్ వల్ల ఏమంటే నాకు నా ట్యాన్ పోతుంది అనేసి నమ్మకం అంట. రోజు అప్లై చేసుకుంటున్నాను. ఇంకా వీళ్ళు చూసారా ఎలా పడుకుంటున్నారో. ఇంకా ఇలా పండగలు ఉన్నప్పుడు, ఇంకా చాలా పని ఉన్నప్పుడు వీళ్ళు లేకపోవడమే మంచిది, తొందరగా లేట్గా లేస్తే మంచిది అనిపించేది వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి వాష్ చేసుకున్నాను. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా ఆ రోజు వర మహాలక్ష్మి. ఇంకా ఆ రోజు మంచిగా పూజ చేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి, ఏది లేట్ చేసుకోకూడదు, టైంకి అన్నీ చేసుకోవాలి. రీసెంట్గా చూసారు కదా మీరే ఎంత లేట్ అయిపోయింది. ఎప్పుడు అసలు లైఫ్లో అలా చేయలేదు, ఫస్ట్ టైం అలా లేట్ అయిపోయింది ఏంటో తెలియదు. ఇంకా ఇష్యూ ర్యాక్ అనేది ఒకటి ఉంది కానీ అన్నీ బయటే ఉంటాయి. ఇంకా అవంతా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. ఇంకా అక్కడ టేబుల్ చూపించాను కదా దేవుడి గది దగ్గర, ఆ టేబుల్ ఒకటి అక్కడ ఉండి తీసేసేయాలి ఫస్ట్. ఇంకా ఈ మిర్రర్స్ ఏమంటే బాత్రూమ్స్లో పెట్టాల్సినవి, ఇంకా పెడుతూనే ఉన్నాడు మా సుదర్శన్. మర్చిపోయాను ఇంతకీ, ఈ వ్లాగ్ ఏమంటే వరమహాలక్ష్మి వ్రతంలో తీసిన వ్లాగ్ కాబట్టి మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఇంకా పాలు చూసారా వేడిగా అయిపోయి. ఇంకా కాఫీ చేసుకున్నాను, ప్యాక్ పూసేసుకున్నాను. ఇంకొంతసేపు ఆ కాఫీ తాగుతూ ఉంటే ఆ ప్యాక్ ఆటోమేటిక్గా ఏమంటారు డ్రై అయిపోతుంది. ఈ ప్యాక్ పూసుకున్నాను, మంచిగా ఉండింది. కాకపోతే అదేందో మరీ ఎక్కువ ఏమంటారు బా ఫేస్ అంతా ఏదో తెల్లగా అనిపిస్తూ ఉండింది అనమాట. మామూలుగా అలా అప్లై చేసుకుంటే అంత అలా అనిపించదు, కానీ ఎందుకు ఆ రోజు వాష్ చేసుకున్నాను ఫేస్ అంతా ఏందో తెల్ల తెల్లగా ఉండింది, ఎందుబా ఇంత తెల్లగా ఉంది అనిపించేలాగా ఉండింది. అది ఎందుకు అలా ఉండిందో తెలియలేదు. ఇంకా కొన్ని బ్లాగ్స్కి ముందు అడిగారు ఆశ ఆ కార్పెట్ ఎలా క్లీన్ చేస్తారు చూపించండి అనేసి. యాక్చువల్లీ కార్పెట్ క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తారు, లేదా ఒక బ్రష్ లాంటిది ఉంటుంది, మమ్మీ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. సో నా దగ్గర అదంతా ఏం లేదు, జస్ట్ అలా ఇదిలీ చేసుకుంటాను. ఇంకా నీట్గా అంతా చిమ్మేస్తాం కదా, దాని తర్వాత అది వేసేస్తాను అంతే. ఇంకా ఇలా మనం ఇల్లు తుడుచుకునే దాంట్లో కర్పూరం ఉన్న కదా, ఒక 4-5 బిల్లలు దాంట్లో వేసేసామంటే మంచి స్మెల్ వస్తుందంట. అది కాక కొన్ని కొన్ని ఉంటాయి కదా పురుగులు, అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయనేసి నా కామెంట్స్లోనే ఎవరో ఒకరు చెప్పున్నారు, అందుకని ఆ రోజు అలా చేశాను. కాకపోతే కొంచెం దంచి అయినా అలా వేసేసుకుంటే పౌడరిష్గా బాగుండేది. కొన్ని 2-3 కలిసాయి, 2-3 కలవలేదు అనమాట, దాంట్లో వాటర్లో మెల్ట్ అవ్వలేదు. ఇంకా ముగ్గు నార్మల్గా, ఈసారి ఏమంటే తిరుపతికి వెళ్తాను కదా అప్పుడు ఆ ముగ్గురాలు ఉన్నాయి కదా క్రేయాన్స్ టైప్ ఉంటాయి, సో అవైనా లేకపోతే ముగ్గు పిండి ఉంది కదా, సో అదైనా తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అయినా నా తృప్తి కోసం కనిపించకపోయినా ముగ్గు అనేది ఆ రోజు వేసేసుకుంటున్నాను. అది ఏమంటే మనం బ్రష్ చేసుకుంటాం చూడండి, ఆ టైం లోపల ముగ్గు వేసేసేయాలంట, కామెంట్స్లో చూసే నేర్చుకున్నాను. అందుకే ఫస్ట్ ఏమంటే అక్కడ క్లీన్ చేసేసి ముగ్గు వేసేసాను. తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇదంతా చిమ్మేస్తున్నాను. చిమ్మడం ఇది సెకండ్ టైం, ఫస్ట్ చిమ్మేశాను, దాని తర్వాత తుడిచేశాను, దాని తర్వాత మళ్ళీ చిమ్ముతున్నాను. తుడిచిన తర్వాత కూడా స్మాల్ స్మాల్ హెయిర్ అక్కడక్కడ ఇక్కడెక్కడ ఉంటుంది కదా, సో అలాంతా క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఈ లోపల యాపిల్ వేసేసింది. ఇంకా యాపిల్ వేసింది అంటే 1 by 1 అందరు లేసేస్తారు. ఎలాగో ఇల్లంతా ఆరిపోయింది, డ్రై అయిపోయింది, ఇప్పుడు లేస్తున్నారు. ఇంకా ఆ రోజు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను, ఉప్పాడ శారీ. ఇంకా దీనికి బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు, ఫాల్స్ ఎగ్జాగ్ ఏమి అవ్వలేదు. ఆ బ్లౌజ్ ఏమంటే రీసెంట్గా ఒక బ్లూ శారీ కట్టుకున్నాను కదా, దాని బ్లౌజ్ అనమాట, దీనికి మ్యాచ్ అయిపోయింది. తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంకా బ్లౌజ్ ఎప్పుడైనా స్టిచ్ చేయించుకుందాంలే అనుకుని కట్ చేసి అలా పెట్టుకున్నాను. కొత్త నైటీ అండి, ఆరెంజ్ కలర్ నైటీ అండి. పింక్ ఆరెంజ్ ఎబ్బేడిదానా, ఇంత వైట్గా ఉంది రా ఫేస్, వైట్గా ఉందా? ఎంత గలీజ్గా కూర్చొని ఉన్నారు టే ఫైలర్స్ లాగా. నువ్వు కూడా వెళ్ళాడు లాల్ పాప బిడ్డ. ఇక్కడ టేబుల్ తీసేసానండి, కుక్కర్లో అన్నం పెట్టేశానండి, లెమన్ రైస్ కండి. చూసండి బ్రెడ్ తినేసారు, జామ్ వేసేసారు, బ్రెడ్ తినేసారు, బ్రేక్ఫాస్ట్ వీళ్ళదే అయిపోయిందండి.
ఇంకా మా సుదర్శన్ ఏమంటే ముందు రోజు తెచ్చిపెట్టుకుందాం బాబా పూజ కావాల్సినవి అంటే వినడు, ఆ రోజే తెచ్చుకోవాలి ఫ్రెష్గా తెచ్చుకోవాలి అంటాడు. ఇంటి దగ్గర కూడా అంతే, తిరుపతిలో పండగ అంటే వినాయక చవితైనా ఏదైనా కానీ ఆ రోజే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటాము. సో అలా అలవాటు. ఇంకా వెళ్ళు బాబా అంటే ఆ సైకిల్ గాలు కొడతానే ఉన్నాడు సైకిల్ వెళ్ళొద్దా. అప్పుడు సైకిల్ చూపించినప్పుడు షాపింగ్ వెళ్తున్నాడు మా సుదర్శన్ అని చెప్పినప్పుడు ఆ వ్లాగ్ కింద కామెంట్స్లో ఆశక్క సుదర్శన్ ఏమైనా మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నాడేమో, శ్రీమంతుడు మూవీలో సైకిల్ తొక్కుతాడు కదా అనేసి అన్నారు. అప్పటి వరకు నాకు ఆ థాటే రాలేదు నిజంగా. కానీ సైకిల్ వల్ల మంచి ఎక్సర్సైజ్, కాకపోతే రోజు వెళ్తే బాగుంటుంది, ఎప్పుడో ఒకసారి వెళ్తే బాగుంటుంది, అది ఎక్సర్సైజ్ లాక్ ఉండద్దు, పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఈ సైకిల్ వెళ్ళడం వల్ల ఏ బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ పట్టలేదు అనమాట, ఆ బ్యాగ్ ఒక్కటే సెట్ అవుతుంది, అందుకే అదొక్కటే తీసుకెళ్తూ ఉంటాడు. యాక్చువల్గా ఇలాంటి పండగలప్పుడు లేడీస్ వెళ్ళారంటే షాపింగ్కి అన్నీ ఏమేమి కావాలి మిస్ అవ్వకుండా తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ అనమాట ఆపోజిట్. ఇలా వెళ్ళేటప్పుడు చెప్పేటప్పుడు కొన్ని గుర్తుకొస్తాయి, వెళ్ళి పోయిన తర్వాత ఇంకొన్ని గుర్తుకొస్తాయి, అప్పుడు ఫోన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. లాస్ట్ టైం అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వరమహాలక్ష్మి ఫెస్టివల్ వచ్చినప్పుడు మా టెడ్డీ, మేమెవ్వరం ఏం నేర్పించలేదు ఏం అడగలేదు, టెడ్డీకే టెడ్డీ నాకు ఒక చెల్లి నివ్వు జేజీ అనేసి అడిగింది, అంతే వచ్చేసింది హ్యాపీ, పుట్టేసింది హ్యాపీ. ఇంకా సుదర్శన్ వెళ్ళి వచ్చేసే లోపల గబగబగబా లెమన్ రైస్ చేసేసామనుకోండి రెడీగా ఉంటుంది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఉన్నాను అనుకోండి ఇంకా తొందరగా వర్క్ అయిపోతుంది కదా. అంటే శారీ కట్టుకోవాలంటే ఒక సినిమా కనిపిస్తుంది, అంటే ఎప్పుడైనా కట్టుకోవాలి అనుకుంటే ఒకటి వేసుకోవాలనుకుంటాం ఇంకోటి మర్చిపోతాను. సో అట్లా సుదర్శన్ వచ్చే లోపల అంత అయిపోవాలి. ఇంకా మళ్ళీ ఇంకా టెడ్డీ హ్యాపీగా రెడీ చేయాలి, రూబీ ఎల్లుంది స్నానానికి, రూబీ వచ్చిన తర్వాత రూబీని రెడీ చేయాలి. అబ్బాబ్బా ఎందుకు లేట్, ఆ రోజు ఎంత హడావుడి హడావుడి అయినా కానీ టైంకి చేసుకున్నాను. చూద్దరు కానీ చూస్తూ ఉంటారు కదా, చూపిస్తాను. చాలా బాగా జరిగింది, చాలా ఇష్టంగా చేసుకున్నాను, అంత మంచిగా ఉండింది. చూసారా సుదర్శన్ వచ్చేసాడు, ఇంకా నేను కూడా లెమన్ రైస్ అంతా రెడీగా పెట్టేశాను, వీళ్ళు ముగ్గురు రెడీ చేసేసాను, నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా జస్ట్ హెడ్ బాత్ చేశాను కదా, అప్పుడే డ్రై అవ్వదు, దాంతో నాకు కొంచెం హెడ్ ఏక్ అనమాట. మార్నింగ్ హెడ్ బాత్ చేశానంటే ఇదే నాకు ప్రాబ్లం. మెయిన్గా బెంగళూరులో అయితే ఇంకా ప్రాబ్లం నాకు, ఆ హెడ్ ఏక్ తగ్గనే తగ్గదు, 2 డేస్ అలాగే ఉంటుంది. అందుకే నేను పూలు కూడా పెట్టుకోను అనమాట, పూలు పెట్టుకుంటే హెడ్ బాత్ చేసి పూలు పెట్టుకుంటే ఇంకో టైప్ ఆఫ్ హెడ్ ఏక్ వస్తుంది, ఇంకా నేను భరించలేదు నన్ను ఇంట్లో వాళ్ళందరూ. అందుకే ముందే ఆలోచించుకొని అదంతా చేసుకోను. కానీ కొన్ని కొన్ని ఏమంటే అందరు చేసుకుంటూ ఉంటారు కదా, పూలు పెట్టుకుంటారు, జడేసుకుంటారు. సో అప్పుడప్పుడు ఎప్పుడు కొద్దిగా ఇంకా కామెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఆశ జడేసుకో, ఆశ ఆశ పూలు పెట్టుకో ఆశ అని. వాటికి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి అయ్యో పెట్టుకుందాము చేసుకుందాము అనుకుంటాను, కానీ అస్సలు అవ్వదు నాకు. ఇంకా పండగ రోజు ఏదో బాల్స్ తెచ్చాడు గిఫ్ట్స్ అంట పిల్లలకి, దాంట్లో నేను ఒకటి తీసుకున్నాను. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా ఈ శారీ కలర్ చాలా నచ్చింది, ఎప్పటి నుండో కట్టుకుందాం అంటే ఇంకా ఇక్కడ ఈరోజు వరమహాలక్ష్మి రోజు కట్టుకోవాలి అని రాసుండిందేమో, ఇంకా ఆ రోజు కట్టుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటారు కదా, అంటే వ్రతం లాగా చేసుకుంటారు కదా, ఆంటీ వాళ్ళు ఎప్పుడు అలా చేయరు, నేను ఎప్పుడు చేయలేదు. నేను ఇంకా యాక్చువల్గా ఆ పూజ ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు నేను ఇంకా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు లేను, ఎప్పుడో ఒకటో రెండోసారి ఉన్నాను తిరుపతిలో, మోస్ట్లీ ఇక్కడే ఉన్నాను బెంగళూరులో. ఇంకా నాకు తెలిసినట్టు నేను చేసుకుంటూ ఉంటాను, అక్కడ తవర్కర్రీలో అక్క వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, సో అలా జస్ట్ ఒక ఐడియాతో చేసుకుంటాను. అక్క వాళ్ళందరూ ఏమంటే అమ్మవారిది అది తెచ్చుకుంటారు విగ్రహం లాంటిది, శారీ కడతారు, ఏదో చేస్తారు. ఇంకా నాకు అవన్నీ తెలీదు, అవన్నీ నేను చేయను, ఎప్పుడు చేయలేదు కూడా.
ఇంకా నా పిల్లల్ని ఇలా రెడీ చేశాను. ముగ్గురు వాళ్ళు క్యూట్ క్యూట్గా సూపర్ క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా వాళ్ళకేమో అవి అన్నీ కొత్త డ్రెస్సులు ఏం కాదు, ఒకరికి పొట్టిగా అయితే ఒకరికి వేయడం అట్లాంటి డ్రెస్సులు అన్నమాట అవి. మా సుదర్శన్కి అదే పనిగా తామర పూలు తీసుకురా బాబా అని చెప్పాను కదా, అది తప్ప అన్నీ తీసుకొచ్చాడు. లేవంట పెద్ద పెద్దవిగా ఉన్నాయంట, అందుకే తీసుకురాలేదంట. ఇంకా అలా డోర్ ఓపెన్ చేయగానే డస్ట్బిన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వేరే వాళ్ళు అనమాట. అప్పుడు లాస్ట్ బ్లాగ్లో చెప్పారు అలా డోర్ ఓపెన్ అవ్వగానే డస్ట్బిన్స్ ఉండకూడదు ఆశ పెట్టియకు అని చెప్పి. తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, పాపం అప్పటి నుండి వాళ్ళు అక్కడ పెట్టడం లేదు. ఇంకా వరమహాలక్ష్మి వ్రతం రోజు ఆంటీ వస్తే బాగుండు, మోహన వస్తే బాగుండు, శిరీష వాళ్ళందరూ వస్తే బాగుండు అనుకున్నాం కదా, కానీ ఆ రోజు రాలేదు వాళ్ళు. ఏమంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది కాక నెక్స్ట్ డేనే పీర్ల పండగ అనమాట కోడూరులో, ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనేసి ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి ఎప్పుడు అక్కడికి వెళ్తారు, అందుకనేసి ఇంకా అలా క్యాన్సిల్ అయిపోయింది. Alexa, play Lakshmi Pooja song. Alexa, stop. సో ఫైనల్లీ ఇలా రెడీ చేసుకున్నాను. తామర పూలు మిస్ అయిపోయే అనిపిస్తూనే ఉండింది. తామర పూలు కూడా ఉండుంటే ఇంకా కలర్ఫుల్గా ఉండేది ఇంకా బాగుండేది. అంటే లక్ష్మీదేవి అంటేనే తామర పూ చాలా ఇంపార్టెంట్ కదా, అసలు తామర పూల్లోనే ఉంటుంది లక్ష్మీదేవి కూర్చొని. అందుకని అయ్యో అది ఉంటే బాగుండేదే అనిపించింది. నేను ఇంతకుముందు హెచ్ఎస్ఆర్లో తావర్కెరలో చేసుకున్నప్పుడు నేనే తెచ్చుకునేదాన్ని, తామర పూలు కంపల్సరీగా తెచ్చుకునేదాన్ని. ఇంకా గాంధీ రోడ్లో అయితే ఎన్ని అమ్ముతూ ఉంటారు, ఎప్పుడు చూస్తూనే ఉంటాం వెళ్ళినప్పుడు అంతా. అదేందో ఇక్కడ అది మిస్ అయిపోయింది. ఇంకా లెమన్ రైస్ చేశాను కదా, అది పెట్టేస్తాను దేవుడికి. అంతే, ఇంకా పాయసం చేయొచ్చు, స్వీట్ పొంగల్ చేయొచ్చు, ఇంకా ఏదేదో చేయొచ్చు అనుకుంటే. నేను లెమన్ రైస్ చేద్దాము అనుకున్నాను, అంతే అదొకటి పెట్టాను. ఇంకా సాంబ్రాణి ఒకటి కొనుక్కొచ్చుకున్నాను, అది అగర్బత్తులు అవన్నీ పెడితే భలే ఉంటుంది కదా. కానీ ఏమంటే మా సుదర్శన్కి అది పడద్దు, పాపం ఏమంటారు తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, తుమ్ముకుంటానే ఉంటాడు. అందుకనేసి ఇంకా కొంతసేపు అగర్బత్తులు కూడా కొంతసేపు వెలిగించి బయట పెట్టేస్తాను. ఇంకా సాంబ్రాణి ఉంటుంది కదా, అదేమో అంటారు కదా సాంబ్రాణి, దాని పేరు ఏదో మర్చిపోయాను. సో అదైతే ఇంకా మంచిగా స్మెల్ వస్తూ ఇంట్లో అంతా బాగుంటుంది. సో ఇంకా అది కూడా వేస్ట్ అన్నమాట. సో అలా ఆ రోజు మా పూజ చాలా బాగా జరిగింది. ఇంకా మీ అందరి పూజ కూడా చాలా బాగా జరిగింది కదా, ఆ రోజు కామెంట్స్లో అందరు షేర్ చేసుకున్నాడు. ఇంకా నేనైతే ఇంకా వ్లాగ్లో ఎలాగో షేర్ చేస్తాను కదా అనేసి ఇంకా ఆ రోజు మీ అందరితో అలా ఏం షేర్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే టెంకాయ కొట్టడానికి ఒక రాయిలాగా ఒకటి పెట్టుకోవాలి. సో అది ఆ టైంకి గుర్తుకు వస్తుంది, ఆ హ్యాంబర్ తెచ్చుకుంటాము. ఇంకా మా సుదర్శన్ దాంతో టెంకాయ కొడుతుంటాడు. ఇంకా అప్పుడు ఆ రోజు కామెంట్స్లో కూడా చాలామంది ఏమంటే ఆశ ఒక 5 మెంబర్స్ని పిలిచు, వాళ్ళకి తాంబూలంలాగా పెట్టి పంపించు, మంచిగా ఉంటుంది అనేసి అన్నారు. నాకు అసలు ఎవరూ తెలీదు అక్కడ మా ఏరియాలో, అంటే మా ఏమంటారు ఆ ఫ్లోర్లో ఉండే వాళ్ళు ఏమంటే హిందీ వాళ్ళు అన్నమాట.
వాళ్ళకి ఇలాంటివన్నీ ఏం తెలుసో తెలియదు అందుకనే అసలు ఇంకా ఎవరిని పిలవలేదు నాకు జస్ట్ ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాను అంతే ఇంకా దేవుడు అంతా మంచిగా పెడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుందాము ఒక 5 మెంబర్స్ని పిలుద్దాం కనీసం అప్పుడు కొంచెం పరిచయం అవుతుంది సో అలా అనుకున్నాను ఇంకా ఆ రోజు టెడ్డీ హ్యాపీ రూబీ ముగ్గురికి హాలిడే ఇచ్చారు కానీ మా సుదర్శన్కి మాత్రం హాలిడే లేదు పాపం వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు పప్పు టైంకి హెల్ప్ చేశాడు మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు అనిపిస్తుంది కదా అబ్బా ఆడపిల్లలు ఉంటే ఎంత కలగా ఉంటుంది ఇల్లు అనిపిస్తుంది కదా ఇంకా టెడ్డీ కూడా పాపం అలాంటిది ఏదైనా లంగా జాకెట్ టైప్ అలా వేద్దాం అనుకున్నాను ఏది లేదు అంతా ఇంకా తిరుపతిలో పెట్టేసి వచ్చేసాను ఇంకా ఈ డ్రెస్ పడుతుందేమో అనుకున్నా రూబోడికి వేసిన డ్రెస్ పట్టలేదు ఇంకా అందుకని ఇంకా రూబీకి వేశాను హ్యాపీ మాత్రం చాలా లక్కీ తెలుసా ఏ డ్రెస్ అయినా కరెక్ట్గా ఆ ఫెస్టివల్కి తగ్గట్టు ఉండిపోతుంది దొరికిపోతాయి ఎందుకంటే టెడ్డీ రూబీ ఉంటాయి కదా సో అలా ఇంకా మన వెల్ విషర్ స్వాతి అనేసి వైట్ ఫీల్డ్లోనే ఉంటారు సో తను పిలిచున్నారనమాట ఆశ వచ్చేసి బొట్టు పెట్టుకొని వెళ్ళు అట్లా అనేసి కానీ వెళ్ళలేదు కుదరలేదు అసలు ఇంకా అలా ఎవరింట్లో వాళ్ళకి పూజలు జరుపుకుంటూ ఉంటారు చాలా బిజీగా ఉంటారు కదా అస్సలు కుదరదు ఇంకా కొంచెం దూరంగానే అంటే దగ్గరే అంటారు కానీ మనకి మన హౌస్తో కొంచెం దూరమే సో వెళ్ళలేదు ఇంకా ఇక్కడ తుడిచే వాళ్ళు ఉంటారు కదా అపార్ట్మెంట్ అంతా నీట్గా క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వచ్చున్నారు ఇంకా వాళ్ళని చూడగానే నాకు ఇంకా సుదర్శన్కి చెప్పాను వాళ్ళకి ఏమైనా ఇద్దాము అనేసి ఇంకా వాళ్ళకి సుదర్శన్ మనీ ఇచ్చి పంపించాడు జస్ట్ నాకు కొద్దిగా అలవాటు అవ్వాలి ఈ ఏరియా అంతా కొంచెం అలవాటు అయిందంటే నార్మల్గా ఉంటుంది అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టం అనమాట ఏమీ తెలియదు అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే కొంచెం అలవాటు అవ్వాలంటే ఇక్కడే ఉంటే అలవాటు అవుతుంది నేను ఎక్కువ ఉండలేదు కాబట్టి ఇంకా అలవాటు కాలేదు ఇంకా ఆ రోజు లెమన్ రైస్ చేశాను కదా ప్రసాదం పెట్టుకున్నాము సో దాంట్లో ఏమనిపించింది అంటే సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకా సాల్ట్ వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా ఆ టైంకి ఎప్పుడు 11:30-12 అయిపోయింది ఇంకా లెమన్ రైస్ తినేసాము అందరము ఇంకా ఆ రోజు ఏమంటే పిల్లలకి ఇప్పుడు లెమన్ రైస్ తినేసేయండిరా ఉన్నాయి కదా లేస్ అవి నంచుకొని తినేసేయండి కొంతసేపు తర్వాత మీకు ఇష్టమైంది మీ ఫేవరెట్ చేసి పెడతాను అని చెప్పాను ఇంకా నేనేమంటే లేస్ పెట్టుకున్నాను లెమన్ రైస్ పెట్టుకున్నాను ఇంకా కాఫీ చేసుకున్నాను తాగుతూ తింటున్నాను చెప్పాను కదా ఫ్రూట్స్ తెస్తే తింటున్నారు ఇప్పుడు అన్నీ సరిపోతున్నాయి అంటే పడకుండా కోల్డ్ రావుకోవడం అలా ఏం లేదు అని చెప్పాను కదా సో అదే దేవుడి కోసం ఫ్రూట్స్ తెచ్చేసరికి ఇంకా వీళ్ళు తింటున్నారు వాళ్ళకి హ్యాపీగా ఏం కాలేదు యాపిల్ తింటున్నారు ఆరెంజ్ తింటున్నారు అన్నీ తింటున్నారు చాలా హ్యాపీ వేసింది నాకు ఇంకా వీళ్ళు హెడ్ బాత్లు చేశారు అంతే జస్ట్ ఒక ప్లక్కర్ వేసి పెట్టేశాను పూజ అయ్యేంత వరకు అందుకే పూజ అయిన తర్వాత ఇంకా వీళ్ళకి దూతున్నాను హ్యాపీకి ఈజీగా దువ్వేసేయచ్చు టెడ్డీ కూడా కొంచెం పర్వాలేదు మా రూబోడ్కి అయితే ఎంత చిక్ ఉంటుందో చెప్పాను కదా ఇటు వచ్చే ఏ ఇద్దరికి నీకు నీ ప్లేస్ లేదా ఇద్దరికంటే వాళ్ళిద్దరికి సరిపోయింది నీకు సరిపోలేదా పద ప్లేస్ ఎందుకు సరిపోయి చూద్దాం పద రూబీ అక్కడికే సగం సరిపో ఒరే వర్క్ ప్లేస్ ఇవ్వండిరా కొత్త సోఫా కావాలంటున్నాడు చిన్నపిల్లోడు ఇద్దరికే సరిపోయిందంట సోఫా జరుగు రూబోడా నువ్వు నీ లంగాకే సరిపోయిందంట అసలు అది కూర్చుంటుంది చూడు అక్క ప్లేస్ ఇస్తుంది ఒక మిడిల్లో వెళ్ళి కూర్చో సూపర్ క్యూట్ సరిపోయింది కదా ఇంకా వీళ్ళకి చెప్పాను కదా మీకు ఇష్టమైంది చేస్తానురా అనేసి ఇంకా ఆ రోజు నేను కొన్ని తెప్పించుకున్నాను ఆన్లైన్లో పన్నీర్ పాలక్ అర్థమైపోయిందా పాలక్ పన్నీర్ చేస్తున్నాను చపాతీ చేసుకుందాంరా ఇంకా దానికి పాలక్ పన్నీర్ చేస్తాను వచ్చినప్పుడు నుండి యాక్చువల్ పాపం అడుగుతూ ఉన్నారు రూబీ నేను చేసింది ఎప్పుడు టేస్ట్ చేయలేదు టెడ్డీకి తెలుసు నేను చేస్తూ ఉంటాను కదా ఇంకా రూబీ కూడా అది చెయ్యి ఆశమ్మ అని స్టార్ట్ చేసింది ఇంకా ఆ రోజు చేద్దాం అనేసి డిసైడ్ చేసుకున్నాను ఇంకా ఇవేమంటే వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకోవడానికి అవి ఆర్డర్ చేశాను అమెజాన్లో వచ్చాయి సరే వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకుంది నీట్గా పెట్టుకుందాము ఆర్గనైజ్ చేసుకుందాం ఫ్రిడ్జ్ అనేసి ఇంకా ఇవి తెప్పించుకున్నాను బట్ ఇంకా పెట్టలేదు పెడితే నీట్గా అప్పుడు మీకు చూపిస్తాను ఓన్లీ వెజిటేబుల్సే పెట్టుకోవాలి దాంట్లో అనేం లేదు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు మనం మేకప్ ప్రోడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు బట్
ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకొని నేను తెప్పించుకున్నాను. ఇంకా ఈ టేబుల్ బయట ఉండింది కదా ఇన్ని రోజులు మేము బ్యాంక్ తిరుపతిలో ఉన్నప్పుడు, సో కొంచెం పాడైంది. డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేద్దాము అనుకున్నా, దానిపైన ఒక కవర్ లాంటిది ఏదైనా ఉంటుంది కదా అది వేసేస్తే కొంచెం బాగుంటుంది, కనిపించదు. ఇంకా ఫ్రూట్స్ ఇలా పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టము, మా మమ్మీ పెడతా ఉంటుంది కదా, సో అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. నాకు చాలా వరకు మన మమ్మీ చేసేటివే మనకి అలవాట్లు వస్తూ ఉంటాయి కదా, ఇంట్లోనే మమ్మీతో ఉంటే అలా. సో డైనింగ్ టేబుల్ పైన అన్నీ నీట్గా అట్లా పెడతా ఉంటుంది మా మమ్మీ, సో అట్లా పెట్టుకోవాలి అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా మా సుదర్శన్ విషయంకి వచ్చామంటే, మా సుదర్శన్కి డైనింగ్ టేబులే వద్దంటాడు, కింద కూర్చొని తినేద్దాం బుజ్జు, డైనింగ్ టేబుల్ ఎందుకు అంటాడు. అలా అలా ఇంకా డైనింగ్ టేబుల్ లేదు, తీసుకోవాలనేది కూడా ఆలోచనలు కూడా లేదు. కానీ అదొక టేబుల్ ఉంది కదా అప్పుడు తీసుకున్నాం, ఇంకా దాన్ని డైనింగ్ టేబుల్లాగా పెట్టుకుందాము అనుకుని ఇంకా అది అలా అయిపోయింది. సో పాలక్ పన్నీర్ తెలిసే ఉంటుంది, తెలియకపోతే జస్ట్ అలా చూసేసేయండి. పాలక్ కూర ఇలా కట్ చేసేసుకున్నాను, వాటర్లో బాగా వాష్ చేసేసుకున్నాను. ఇంకా దాంట్లో ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేసి ఏమీ యాడ్ చేయలేదు వాటర్లో, జస్ట్ పాలకూర వాటర్ వేసేసి ఇంకా దాంట్లో పెట్టేసాను స్టవ్ పైన. ఇంకా అది కొంచెం ఉడకాలి, ఒక జస్ట్ ఒక 5 to 8 minutes ఉడికితే చాలు. ఆ లోపల ఇంకా చపాతీకి ఇలా కలుపుకుంటున్నాను. ఏమంటే చపాతి పిండి కొంచెం నానితే బాగా వస్తాయి కదా చపాతీలు, అలా ఉబ్బుతూ ఉంటాయి. సో అలా ఇంకా ఈ లోపల ఇది ఉడికిపోయింది, ఇంకా చల్లగా చేసుకుంటున్నాను. దాన్ని ఏమంటే మిక్సీలో వేసుకోవాలి. ఇంకా ఏమేమి కావాలి అనేటివి అనమాట ఇవన్నీ, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, పన్నీర్ ఇలా కట్ చేసి పెట్టుకో. ఇంకొక పన్నీర్ ప్యాకెట్ తెచ్చుకొని ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకో తెలియదు మైండ్ ఎక్కడో ఉంది, ఒక్కటే ఆర్డర్ చేశాను, 2 పన్నీర్ ప్యాకెట్లు ఉంటే బాగుండేది అబ్బా అని. అది వచ్చి 200 grams ప్యాకెట్ అనమాట. సో చూసేసారు కదా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. ఇంకా ఇప్పుడు ఏమంటే ఒక ప్యాన్ తీసేసుకున్నాను, దీంట్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర బటర్ ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది, ఆవాలు వేసుకునే అవసరం లేదు, ఏదో బై మిస్టేక్ నాకు వచ్చేసింది ఆవాలు వేసేసాను. ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను, దెన్ దాంట్లో వచ్చి లవంగము, చెక్క, యాలుక్కాయలు అవి వేసుకుంటే సరిపోతుంది. సో అది కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. సో అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమంటే ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది. ఇంకా పాలక్ పన్నీర్ చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తారు. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను కదా, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటాను కదా, సో అది కూడా కొంచెం చల్లగా చేసుకొని నార్మల్గా మిక్సీకి కూడా వేసేసుకుంటాను, అలా చేస్తాను. లేదంటే జస్ట్ నార్మల్గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కదా అలాగే ఫ్రై చేసుకుని దాంట్లో ఇంకా పాలక్ అది ఉంది కదా మిక్సీలో పెట్టుకున్నామే అది మిక్స్ చేసుకోవడము అలా ఉంటుంది. నార్మల్గా ఇదంతా కూడా మనము మిక్సీలో వేసేసుకున్నామంటే ఒక రకమైన పేస్ట్ లాగా ఉంటుంది. అంటే హోటల్స్లో వెళ్తే పాలక్ పన్నీర్ ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కదా, ఏమి రాదు, ఒక పేస్ట్ లాగా అనిపిస్తుంది కదా, గ్రేవీ అలా ఉంటుంది. సో అలాంటిది వస్తుంది. సో చూస్తాను కదా అల్లం తెల్లగడ్డ మసాలా వేసేసాను, అది కూడా వేగిన తర్వాత టొమాటో కూడా వేసేసాను. సో టొమాటో కూడా బాగా ఇలా వేగించేసుకోవాలి, ఇలా వస్తుంది కదా కన్సిస్టెన్సీ, అప్పుడు చల్లార్చుకొని కావాలి అనుకునే వాళ్ళు మిక్సీలో వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే కంటిన్యూ చేసేసుకోవచ్చు. దీంట్లోనే ధనియాల పౌడర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. టొమాటోలు వేసినప్పుడే పసుపు వేసేసాను, సో అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఈ గ్రేవీ రెడీ అయిపోయింది అన్నప్పుడు ఇంకా ఇది పాలకూర ఇలా మిక్సీలో వేసుకోవన్నాను కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇంకోటి ఏమంటే, ఇంకా ఇలా పాలకూర దీంట్లో వేసేసిన తర్వాత ఏమంటే మూత పెట్టకూడదు, ఆ లిట్లో చేసేసామంటే ఆ కలర్ అది కొద్దిగా చేంజ్ అయిపోతుంది, అలా కాకుండా ఇలాగే మూత పెట్టకుండానే చేసుకోవాలి. ఇంకా బాగా కుక్ అయిపోయింది అర్థమవుతుంది కదా మనకి, అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పీసెస్ అన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా జస్ట్ అలా మిక్స్ చేసుకొని లిట్లో చేసుకోవడమే. పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకా నేనేమంటే పాలక్ పన్నీర్ రెడీ చేసేసుకున్నాను, చపాతి పిండి రెడీ చేసుకున్నాను, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా చపాతీలు వేయాలి అనుకున్నప్పుడు చపాతీ రుద్దే స్టిక్ ఉంటుంది కదా అది కనిపించట్లేదు, అంతా వెతికాను కనిపించట్లేదు, ఏమైందో అర్థం కాలేదు, మళ్ళీ గుర్తుకొచ్చింది అది గలీజ్గా అయిపోయింది కొద్దిగా. అప్పుడు కొన్ని కిచెన్లో అన్ని నీట్గా సర్దుకుంటున్నప్పుడు ఏమంటే దాన్ని పడేసాము అనేది గుర్తొచ్చింది. బాయ్ బాయ్ రూబోడా, ఇప్పుడే వచ్చేస్తాం, డోర్ వేసుకో, లాక్ చేసుకో రూబోడా, లాక్ చేసుకో, ఇప్పుడే వచ్చేస్తా. ఈ చెప్పులు రూబీ డోర్ వేసుకో, లాక్ చేసుకో. అలా నేమ్ ప్లేట్ పెట్టుకుందాం.
కనిపించదు కాబట్టి పెట్టుకోవాలి. ఇంకా పాపం సుదర్శన్ బయలుదేరుతున్నాడు ఆ స్టిక్ తీసుకురావడానికి. నేను వస్తాను బాబా అని చెప్పాను. ఇంకా వీళ్ళు ఏమంటే ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారు, మేము రాము అని చెప్పారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టేసి నేను సుదర్శన్ వెళ్తున్నాము. అది ఎందుకంటే మెయిన్గా నేను ఎంతుటాను సుదర్శన్ ఎలాంటి తెస్తాడో అనిపించింది. దాంతోపాటు అది పప్పు రుద్దే స్టిక్ కూడా ఒకటి తెచ్చుకోవాలి కదా, అదిగో తెచ్చుకోవచ్చు కదా అనిపించింది. ఇంకా నేను వస్తాను అనగానే సుదర్శన్ రావు వెళ్దాం అయితే అనేసి అన్నాడు గబగబా. ఇంకా నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేను సుదర్శన్ వెళ్తున్నాము. ఇక్కడే దగ్గరలోనే ఆ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరికేస్తుంది, సో దానికి వెళ్తున్నాము. అప్పటికి నేను అన్నం చేసేసాను, ఆకలేస్తుందేమో మా రూబోడు ఉండలేడేమో అనేసి అన్నం చేసేసాను, పాలక్ పన్నీర్ కర్రీ. ఒకవేళ చపాతీ లేట్ అవ్వడము, మేము రావడం లేట్ అవ్వడము, సో అన్నం పెట్టుకొని తినేసేనరా వచ్చేస్తానని చెప్పేసి వచ్చాను. కానీ టెడ్డీ ఏమంటే లేదు అశక్క చపాతీ లేదు తింటాం, మీరు వచ్చేంతవరకు ఉంటాం అనేసి కూర్చుంది. సరే రూబోడికి ఆకలేస్తే అన్నం పెట్టించేసేనరా అని చెప్పాను. సో ఇక్కడ ఉన్నాయన్నమాట చపాతి రుద్దే కట్టి ఉంది, మజ్జిగ చేసుకునేట్టుంది, అన్నీ ఉన్నాయి. ఆ పప్పు రుద్దుతామే అది తప్ప అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఉన్నా మళ్ళీ అవి చూసేస్తాం కదా ఏదైనా కావాలి అనిపిస్తుంది. అక్కడ ఏమంటే దోశ పెన్ను ఒకటి కొనుక్కోవాలి అని చెప్పాను కదా పాడైపోయిందని, అక్కడ కనిపించింది, అది తీసుకుందామా అన్న వద్దన్నాడు. ఇంకా ఇది వచ్చి బాల్కనీలో వేయాలి అనేసి ఎప్పటి నుండో ఆ గ్రీన్ ఆర్టిఫిషియల్ గ్రాస్ది, అది కూడా సుదర్శన్కి ఇష్టం లేదు వద్దు అంటాడు. ఇంకా జస్ట్ అక్కడ కనిపించగానే దాన్ని చూసాను ఎలా ఉంటుందా అనేసి. ఇంకా కొన్ని స్నాక్స్ కొన్ని తీసుకున్నాం వీళ్ళ కోసము, అంతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ టైం కదా వీళ్ళని ఇంట్లో ఇలా వదిలేసి వెళ్ళడము, ఏం చేస్తున్నారో ఏంటో అనుకున్నాను. పాపం కామ్గా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ ల్యాప్టాప్తో బిజీగా ఉంది, టెడ్డీ వచ్చి ఆ ట్యాబ్తో, ఇంకా మా రూబీ వచ్చి టీవీతో, ఇంకా వీళ్ళకి ఇష్టమైనవి కొన్ని కొన్ని తీసుకొచ్చాం కదా ఏగడటం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి వరకు తినలే ఆ టీవీలో పడిపోయి మా రూబీ, ఇంకా రూబీకి ఆకలేస్తుందని కదా అనేసి ఇంకా అన్నం పెట్టిస్తానురా తినేసారా అంటే ఇంకా అన్నం పెట్టించేసే ఆశమని తినేస్తాను అనింది, అందుకే అన్నం పెట్టించేసాను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి మాత్రం చపాతీ ఏ కావాలంట, సో ఇంకా చపాతీ చేస్తున్నాను. ఇంకా నేను కూడా చపాతి పూరి ఇంట్లో చేసి చాలా రోజులు అయిపోయింది, ఇంకా చపాతీ చేస్తే బాగుంటుంది. ఇంకా పాలక్ పన్నీర్కి నాకు కూడా చపాతీతో తినాలంటేనే ఇష్టము, అందుకే ఇంకా చపాతీ చేసేసుకుంటున్నాము. ఇంకా మళ్ళీ సుదర్శన్ ఏమంటే చపాతీతోనే తినాలని ఏం లేదు, అన్నంతో కూడా తినేస్తాడు. ఇంకా చపాతీ చేయాలన్నా దోశలు చేయాలన్నా మనం ఒక కప్లో ఆయిల్ పెట్టుకొని ఇంకా ఆయిల్ అలా వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కొన్ని కొన్ని ఉంటాయి జస్ట్ అలా ఏమంటారు స్ప్రెడ్ ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి కూడా ఉంటాయి కదా అలాంటి కొన్ని. నేను ఏమంటే ఇక్కడ ఒకటి ఈ మధ్యకు తీసుకొని ఉన్నాను, ఈ మధ్య అంటే ఈ మధ్య కాదులేండి ఎప్పుడో తీసుకున్నాను, సో అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. దాన్ని జస్ట్ ఆయిల్ దాంట్లో ఉంటుంది, మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట, అంటే దోశ మీద అలా స్ప్రే చేసుకోవచ్చు, చపాతి మీద అలా ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. సో అది దగ్గర నుంచి చూపిస్తాను, చూసారా అదే ఈజీగా ఉండింది కానీ చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. మా సుదర్శన్ లాంటి యూజ్ చేసానంటే అది పగలు కొట్టేస్తారు, చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి దాన్ని, అంటే అది గ్లాస్ అనమాట. సో అలా ఆ రోజు చపాతి పాలక్ పన్నీర్ కర్రీ సో రెడీ అయిపోయింది, తినేస్తున్నాం ఎమ్మి ఎమ్మి చపాతి పాలక్ పన్నీర్. ఇంకా నా చపాతీలు చూస్తారా ఎలా వేసిందో ఏంటో ఆశ అనుకుంటున్నారా, ఎంత బాగా వచ్చాయో తెలుసా, ఎంత బాగా అలా ఉబ్బాయో తెలుసా. మా సుదర్శన్ ఫీల్ అవుతూ ఉంటాడు సుదర్శనే బాగా వేస్తారనేసి, బట్ నేను వేసిన చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఆ ప్యాన్లో కాకుండా చపాతీది ఉంటుంది కదా అదొకటి కొనుక్కోవాలి దోశకి చపాతీకి, అది పాడైపోయాయి. సో వీళ్ళందరు తినేశారు, దాని తర్వాత ఇంకా నేను నీట్గా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను. సో ఇక్కడ బెంగళూరు హౌస్లో వర మహాలక్ష్మి పూజ ఇలా చేసుకున్నాను. ఇంకా ఇక్కడి వరకే నేను వ్లాగ్ చేశాను ఆ రోజు, సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను, అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.